అమ్మ అనే మాట రాగానే చంద్రబాబు నాయుడు కడి గుండెపోటు వచ్చినంత పని. మా ప్రాణాలు పోయినా కూడా మేము జగన్ గారికి ఓటేస్తాం. మగవాళ్ళు ఉన్నా లేకపోయినా కానీ ఆడవాళ్ళు మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఆ కదిలి రాండు చంద్రబాబు అయితే పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు పెడుతున్నారు. ఆ కుర్చీలు కాలి గౌండ్ కాలి ఆయన మాట్లాడుతుండే జనాభా వెళ్ళిపోతున్నారు. ఈయన రెండు అన్నాడు ఆయన రెండు అన్నాడు ఈ రెండింటిలోనే ఎత్తుతుంది అనుకుంటున్నారు. దళితుల్లో పుట్టొచ్చా అని అడిగినోడు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదండి. ఎన్నో నవరత్నాలు పథకాలు మొత్తం తెచ్చింది ఆయన. ఈ చంద్రబాబు ఏం చేసి వచ్చాడు మాకు? జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ కింగు. ఆయన మగసిరి కలిగిన మగోడు. ఇంకేం కావాలండి? సిద్ధం అంటూ ఎన్నికలు ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరి ఇది ఎంతవరకు కలిసి వస్తుంది? ప్రజలైతే సిద్ధంగా ఉన్నారా లేదని కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాము. విజయవాడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మనం సిద్ధంగా ఉన్నాము. అమ్మ జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నికలకైతే సిద్ధం అంటున్నాడు, మీరు సిద్ధంగా ఉన్నారా? అందరం సిద్ధంగానే ఉన్నామండి. మా ప్రాణాలు పోయినా కూడా మేము జగన్ గారికి ఓటేస్తాము. ఉన్నది మిగతా పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలన్నీ బాగానే ఉన్నాయండి, అందరు బాగానే ఉన్నారు. అంటే ఏడ్చేవాళ్ళు ఎందుకు జరగదండి? అందరు జరుగుతుంది బాగానే, అందరు బాగానే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా? అందరు ఉన్నారండి, అందరు ఉన్నారు. మగవాళ్ళు ఉన్నా లేకపోయినా కానీ ఆడవాళ్ళు మాత్రం లేడీస్ మాత్రం సిద్ధంగా ఉన్నారండి. ఆయన అంటే మాకు ప్రాణం అండి, జగన్ గారు అంటే. ఆ నాన్నగారు ముఖం చూసైనా ఆయన మేము గెలిపిస్తామండి. మాకు గెలిచిన తర్వాత మాకేంటంటే నమ్మకం అండి, ఆయన గెలిచిన తర్వాత కంపల్సరిగా మాకు ఇల్లు ఇస్తారని మాకు నమ్మకం. కాదమ్మా, చాలా చెప్పాడు మరి ఎన్నికలప్పుడు, అవన్నీ నెరవేర్చాడు? అన్ని చేశాడు కదండి. ఏం చేశాడు? మొత్తం చేశాడు. ఆయన ఏం చేయకుండా ఉన్నాడు ఆయన? అదే ఇప్పుడు అందరు ఏడుస్తున్నారు, మగవాళ్ళకి వేస్తున్నారు, అందరికి వేస్తున్నారు. మగవాళ్ళు పనులకు వెళ్ళట్లేదు. చంద్రబాబు చేయలేదు అప్పుడు? ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఇప్పుడు కూడా ఇక డబ్బులు కట్టించుకొని ఇల్లు ఇస్తానని ఇప్పుడు కూడా చాలా మందికి ఇవ్వలేదు ఆయన. ఎవరికి ఇచ్చాడు ఆయన? ఇప్పుడు ఏడుస్తానే ఉన్నారుగా. మాకు బాగానే మేలు జరుగుతుందండి. ఎందుకంటే స్టోర్కి బియ్యానికి బయటకు వెళ్ళే పని లేదు, పింఛన్కి వెళ్ళే పని లేదు, ఇళ్ళకి వస్తుంది. ఏంటి ఇంకా ఏం కావాలి మాకు? ముసలోళ్ళు ఉన్నారు, ముత్తుకోళ్ళు ఉన్నారు, స్టోర్లో లైన్లో నించోలేము కదండి మేము వెళ్ళి. అన్ని బాగానే చేస్తున్నాడండి. మాకు ఆయన రావాలని కోరిక మాకు. మీరు సిద్ధంగా ఉన్నారా? అందరం సిద్ధంగానే ఉన్నామండి. జగన్మోహన్ రెడ్డి భీమిలి వేదికగా సిద్ధం అంటూ ఎన్నికల శంఖారణను పూరించిన నేపథ్యంలో ప్రజలు అసలుకి వైసీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నారు? శుభ్రంగా సిద్ధంగా ఉన్నారండి. 34 నియోజకవర్గాల గురించి పెడితే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పొత్తు అని చెప్పి జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్కి ఎన్ని వణుకు పుట్టింది. ఆ 34 జనాభాగా ఇలా పెట్టినట్టే ఎంత ఉన్నారని చెప్పి 175 క్యాండిడేట్లను ప్రకటించలా. ఈయన రెండు అన్నాడు ఆయన రెండు అన్నాడు ఈ రెండింటిలోనే ఎదురు అనుకుంటున్నారు 4 సీట్లలోనే. ఇంకా 175 నియోజకవర్గాల్లో ప్రకటిస్తే ఈయన ఇంటికి వెళ్తాడు, ఆయన ఇంటికి వెళ్తాడు. ఆయన 175 నేను 175 అంటాడో తెలియదు. ఆయన రెండు అన్నాడు, నేను రెండు అన్నాడు. భీమిలి నియోజకవర్గంలో ఏదైతే సిద్ధమని పెట్టాడో 34 నియోజకవర్గాల్లో జనాభా చూసారా? స్టేట్లో ఉన్న జనాభా అల్లాడిపోతున్నారు. ఎప్పుడా 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 ఎప్పుడని 25 పార్లమెంట్ సీట్లు, 175 నియోజకవర్గాలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కైవసం చేసుకుంటారు? దీంట్లో ఎటువంటి ఆలోచన, ఎటువంటి డౌట్ లేదు. ప్రతిపక్షాలు అంటేనే జగన్ దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధమా అని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నప్పుడు సిద్ధంగా ఉంటే భీమిలి ఎందుకు పెట్టుకుంటారు? నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్టీ అని చెప్పి పెట్టుకున్నారు. మొన్న పెట్టలేదు అంబేద్కర్ బొమ్మ విజయవాడ పట్టణంలో, విజయవాడ నట్టుబొట్టులో ఆ అంబేద్కర్ సాక్షిగా పెట్టినప్పుడు ఇంక ఈ మాటలు ఎంతైనా ఉందా? బొమ్మలు పెడుతున్నారు కానీ దాడులు అయితే ఆపట్లేదని కూడా చెప్తున్నారు. అటు 14 సంవత్సరాలు సీఎంగా చేసినప్పుడు కానీ ఇటు ప్రతిపక్షంలో ఉండడం నిజం చెప్పడు. అని అబద్ధం, ఒక అబద్ధం 100 సార్లు చెప్తారు. ఎందుకంటే ఎదురు నమ్మాలి, నమ్మించాలని చెప్పి ఆ అబద్ధాలు పోటీ ఆ సొంత పప్పు వాళ్ళ అబ్బాయి కానీ ఆ దత్తపుత్రుడికి పవన్ కళ్యాణ్ కానీ నిజం చెప్పడం ఇప్పుడుగా నేర్చుకోండి. నా కదిలి రాండు చంద్రబాబు అయితే పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు పెడుతున్నారు, ఎలా ఉన్నాయంట? ఆ కుర్చీలు కాలి గౌండ్ కాలి ఆయన మాట్లాడుతుండగా జనాభా వెళ్ళిపోతున్నారు. మన భీమిలి సాక్షి, ఆల్ మీడియా, ఆల్ జనాభా మొత్తం కూడా చూశారు. భీమిలి సాక్షి, సముద్రం సాక్షి, ఎంత జనాభా వెళ్ళే వరకు ఇసుక ఎత్తే రాలని జనాభా వచ్చారు. కానీ ఇసుక ఎత్తే రాలని మీరు అంటున్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చింది 3 లక్షల టార్గెట్ అయితే 37 మంది వచ్చారని చెప్తున్నారు. అవన్నీ ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ ఫైవ్, ఏబిఎన్, రాధాకృష్ణ ఎన్ని బోటుకు వండి పట్టించుకోడు, ఎవడు పట్టించుకోడు, ఇవాళ పట్టించుకుని రాష్ట్రంలో మానేశారు. ఇంకా అవి చెప్తుండే అలాగే సార్, ఆల్ మీడియా, సోషల్ మీడియా,
నేషనల్ మీడియా కూడా చెప్పింది, బీబీలు సాక్షిగా చెప్పి. ఏ మీడియా నేషనల్ మీడియా అంటే రాష్ట్రంలో సంబంధం లేదు చెప్పింది. నేషనల్ మీడియా ఐ లెవెల్ ప్రోగ్రామ్స్ ఎస్ఎస్ అని చెప్పి చెప్పారు కదా, ఇంకేం చెప్పాలి సార్. నేషనల్ మీడియా బీబీసీ చెప్పింది, అన్ని ఛానల్ కూడా చెప్పింది. ఓకే, జగన్ అయితే సిద్ధంగా అండి, నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నారు. మరి ప్రజలు జగన్ గెలిపించడానికి ఎటువంటి సిద్ధంగా ఉన్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? ఈరోజు ఇవాళకి 71 రోజు ఉంది సార్, రేపు ఎల్లుండి ఎలక్షన్ పెట్టినా సరే సిద్ధంగా 175, 175, 175, 25 పార్లమెంట్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్, ఎటువంటి ఆలోచన లేదు. భీమిల్లో ఎన్నికలకు సిద్ధం అంటూ శంకరావును పూరించాడు, మీరు జగన్ గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? సిద్ధమే, జగన్ గారే మాకు కావాలి. జగన్ గారే మాకు ప్రతిదీ చేశాడు, సంక్షేమ పథకాల్లో ప్రతి ఒక్కటి మాకు పేదలకు తీసుకొచ్చి మా దళిత వాడల్లో కానీ, దళిత పల్లెల్లో కానీ, పట్టణాల్లో కానీ ఆయన మాకు ఎన్నెన్నో మేలు చేశాడు. ఆయన ఒక అమ్మఒడి ఏంటి, ఇంకా ఎన్నో నవరత్నాలు పథకాలు మొత్తం తెచ్చింది ఆయన. ఈ చంద్రబాబు ఏం చేసొచ్చాడు మాకు, మేము పెన్షన్ పోవాలంటే ఇల్లు తిరగాలి, అదే నడుచుకుంటూ పోయి పెన్షన్ తెచ్చుకోవాలి, ఇంటికి తెల్లవారుజాము పొద్దున్నే లేపి తలుపు కొట్టి పెన్షన్ తెచ్చేస్తున్నారు. ఇంకంతకంటే కాదు, సిద్ధమే మేము, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమే, మేము సిద్ధమే. కానీ చంద్రబాబు అన్నాడు దళితుల మీద దాడి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. ఎక్కడ చేశారంట, దళితుల మీద చేసింది ఆయన. దళితులు కుర్చీలో కూర్చుంటే వారం లేడన్నాడు అన్నారు. దళితుల్లో పుట్టొచ్చా అని అడిగినోడు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదండి, అసలు లేదు ఆయనకి అర్హతే లేదు. పెద్ద పెద్ద బొమ్మలు అయితే పెట్టారు కానీ దళితులను చాలా చిన్న చూపు చూస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు కూడా చంద్రబాబు విమర్శించారు. ఎక్కడ ఏ బొమ్మలు పెట్టాడు? బొమ్మలు పెట్టాల, మాకు పనులే మాకు చేత ఉంది, బొమ్మలు చేతగా మాకు పెట్టాడు. పెట్టాడంటే మరి దళితులను గౌరవించి పెట్టాడు, మరి ఆయన రాజ్యాంగ కర్త కదా, రాజ్యాంగాన్ని రచించిన ఆయన పైన పెట్టుకోక మరి మేము కింద పెడతారా? ఆయన బెట్టకాడ పెడతాము, రాజ్యాంగ కర్త ఆయన, రాజ్యాంగాన్నే రచించాడు. ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు, చట్టం ఎలా ప్రవర్తించాలి, ఒక ఎమ్మెల్యే ఏంటి, ఒక ఎంపీ ఏంటి, ఒక నిధులు ఎలా రిలీజ్ చేయాలి, ఒక్కొక్కరిని ఎట్ట చేయాలి, ఒక పరిపాలన చేసే వ్యక్తిని పెట్టుకోక ఎవరిని చంద్రబాబు బొమ్మ పెట్టాలి అన్నాడు. దాంట్లో పీడబ్ల్యూ గ్రౌండ్లో పెడదాం, చచ్చిపోయాక ఇంకేం చేస్తాం మరి? ఏంటి అసలు మరి మీ మూడు రాజధానులు అంటున్నారు, మూడు రాజధానులకు సంబంధించి కూడా అక్కడ సెంటు స్థలం ఇస్తే దాన్ని కూడా మరి అడ్డుకున్నారు కోర్టులో వేసేసాడుగా, అందరికి రెడీ చేశాడు, మరి బిల్డర్లను మాట్లాడాడు, స్థలాలన్నీ కేటాయించాడు, పట్టాలన్నీ ఇచ్చేసాడు. తీరా కట్టే విధానంలో ఎంత ఉందిగా, మరి ఒక సిస్టంగా కడదామని సిద్ధం చేసేలోపు టక్కున కోర్టులు వేసాడు, టక్కున ఆగిపోయింది, రాజధాని మొత్తం ఆగిపోయింది. మూడు రాజంటే అంటే సమపరిపాలన అన్నాడు. ఇప్పుడు ఒక ఏరియాలో మనం అంతా డెవలప్ చేసుకుంటే, హైదరాబాద్ డెవలప్ చేసాం, ఇవాళ ఏమైనా మనం ఆంధ్ర రాష్ట్రం సంకరాగిపోయింది, మొత్తం అంతా డెవలప్ ఆడవుట్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, మరి ఆ విధంగా చేశాడు. అంతేగాని ఒక దగ్గరే పెట్టేసి సిస్టమ్ అంతా నడిపితే పద్ధతి కాదు కదా, ఆ విధంగా చేశాడు, దానికి తప్పేం లేదు. జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ కింగు, ఆయన మగసిరి కలిగిన మగోడు, ఇంకేం కావాలండి, ఇంకేం చెప్పాలి మేము, నెంబర్ వన్. జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్నికలకు సిద్ధం అంటూ శంకరావు అనేది పూరించారు, ప్రజలు ఎలా ఏమనుకుంటున్నారు, మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధం కదండి, ప్రజలు కూడా బాగా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఓట్లు వేద్దామని చెప్పి మళ్ళీ 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎంగా ఒక్కడే సింగిల్గా వస్తున్నాడు, 100 మంది వేసుకుని రావట్లేదు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సేమ్ రిపీట్ జరుగుతుంది. 2024కి జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, 175, 175 కన్ఫర్మేషన్గా మేమే కొట్టగలుగుతున్నాం. ఇది ఎట్టి పరిస్థితులు, ఇది మానాడి కాదు, ఇది కార్యకర్తలది, నాయకులు నాయకులు. చంద్రబాబు అన్నాడు ప్రజలైతే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు, దిగిపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నారు, ఇది నిజమా కాదా? నిన్న భీమిలో మీరు చూశారు కదా ఏ విధంగా జరిగిందో, రేపు ఏలూరులో కూడా అదే చూస్తారు కదా. ఇది స్వచ్ఛందంగా వచ్చే ప్రజలు తప్పించి డబ్బులు ఇచ్చి తెచ్చుకునే పరిస్థితి అయితే కాదు. మేము ఇప్పుడు ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉన్నాం, ఆ రోజు ప్రతిపక్షంలో కూడా ఏ విధంగా ఉన్నామో ఈరోజు అధికార పక్షంలో సేమ్ యాస్టిస్గా ఉన్నాం, ఎక్కడ తగ్గేది లేదు. ఇక్కడ ప్రజలు టు జగన్మోహన్ రెడ్డి మధుర నాయకులు అనే పరిస్థితి అనేది తీశాడు ఆయన పూర్తిగా. ప్రజలు ఏ చెప్తే జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తారు, జగన్మోహన్ రెడ్డి చేస్తే ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఎట్టి వరుసలో 2024లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పెట్టడం ఎక్కబోతున్నారు. మేరంతా సిద్ధంగా ఉన్నాం, ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి చోట కూడా ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యే గెలుస్తున్నారు, 175, 175కు మేము కొట్టకూడదు. జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్నికలకు సిద్ధం అంటున్నాడు, మీరు సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నాం సార్. ఎట్లా? మాకు అన్నీ వచ్చినాయి సార్, అన్ని పథకాలు అందినాయి. మాకు పింఛన్ వస్తుంది, చేయూత వస్తుంది, పాపకి అమ్మఒడి వచ్చింది, విద్యాదేవిని కూడా వచ్చింది. మేము ఆయనకే ఓటే. ఏ న్యూస్వర్గానికి సంబంధించి మీరు? మేము ఎలా ఉందమ్మా పశ్చిమంలో వైఎస్ఆర్సీపీకి కానీ మరి ఈ పార్టీకి సంబంధించి ఎటువంటి? అంతా బాగుంది సార్, బాగా చేస్తారు. 175 న్యూస్వర్గాల్లో నేనే నిలబడుతున్నానని కూడా జగన్ చెప్తున్నాడు. నిజంగా జగన్ చూసి ఒకటి వేస్తున్నారు మీకు? జగన్ చూసే వేస్తాం సార్, మాకు ఆయనే రావాలి. జగన్ మొత్తం జగన్ ఆయన ఉంటేనే మాకు మంచిది, మంచి జరిగిద్దని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా మహిళలకు అన్ని పథకాలు మహిళలకు ఇచ్చారమ్మా, మీకు ఎలా ఉందనిపిస్తుంది? మాకు బాగుంది సార్, మాకు అన్నీ అందినాయి, మేము ఆయనకే ఓటేస్తాము. భీమిలిలో జరిగినటువంటి సిద్ధం సభ చూసిన తర్వాత
ఏమనిపిస్తుంది మీకు? మాకంటే ముందు వాళ్ళకి ఎలా ఉందని అడిగితే బాగుండేది. ఎందుకంటే ప్రతిపక్షాలకి సిద్ధం అనే మాట రాగానే, ఆ మాట వినగానే, జగన్మోహన్ రెడ్డి గారి నోట ఆ మాట వినగానే చంద్రబాబు నాయుడు గారికి గుండెపోటు వచ్చినంత పని. ఎందుకంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 45 సంవత్సరాల కుర్రాడు, ఇండస్ట్రీ అనుభవం ఉన్న ఇతను ఇప్పటికి కూడా కేడర్ని సమకూర్చుకోలేకపోయాడు, నాయకుల్ని సమకూర్చుకోలేకపోయాడు, అష్ట కష్టాలు నానా తిప్పలు పడతా ఉన్నాడు ఆ సీనియర్. బట్ జూనియర్ వచ్చి ఏం చేశాడు, పార్టీని నిర్మించేశాడు, కేడర్ నిర్మించేశాడు, వాళ్ళ యొక్క అభ్యర్థులు కూడా ప్రకటించేస్తున్నాడు. ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఆసిఫ్ని ప్రకటించింది వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశానికి మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది, ఎందుకని గ్యాప్ వచ్చింది? ఖచ్చితంగా తెలుగుదేశానికి బాగా జాప్యం జరిగిద్దండి. ఎందుకంటే వాళ్ళకి క్యాండిడేట్ లేరు కదా. ఒకవేళ వాళ్ళకి క్యాండిడేట్ నిజంగా ధైర్యం ఉండి, నిజంగా దమ్ము ఉండి, నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలి అంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది క్యాండిడేట్లు. ఓకే, రాష్ట్రంలో బీసీ కార్డు, ముస్లిం మైనారిటీ కార్డు వైఎస్ఆర్సీపీ విపయోగిస్తుంది, ఇది ఎలా ఉంది? మరి ఖచ్చితంగా అది మంచి విషయమే కదా. ఇప్పుడు కృత ముఖ్యమంత్రి ఏం చేశాడు, మొత్తం వాళ్ళ సామాజిక వర్గాన్ని అప్పుడు చెప్పేసి పార్టీని సర్వనాశనం చేశాడు ఫస్ట్. ప్లస్ ఇప్పటికి ఏంటంటే రాజ్యాధికారం అందరికీ రావాలనే ఉద్దేశంతో అందరికీ ముస్లిం మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తాన్ని దగ్గర చేసి వాళ్ళందరికీ రాజ్యాధికారాన్ని పూర్తి సమపాళలో సమృద్ధిగా వాళ్ళకి అందజేసి వాళ్ళను కూడా అభివృద్ధిలోకి తేవాలనే ఒక సదుద్దేశం ఇందులో కనపడుతుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే సిద్ధం అన్నారో, మరి ప్రజలైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనుకున్నారు? ఖచ్చితంగా 100% సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వైసీపీ క్యాండిడేట్లు ఇళ్ళకి వెళ్ళి అడుగుతూ ఉంటే చక్కగా చిరునవ్వుతో మంచిగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ప్లస్ వాళ్ళకి చెప్తా ఉన్నారు, అయ్యా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాకు అన్ని ప్లస్లు జరిగినాయా, మాకు మంచి జరిగిందయ్యా, మేము సమస్యలు కొట్టుమిట్టాడుతుంటే మమ్మల్ని కాపాడారు, సో మేమంతా మీకు ఓట్లేయడానికి సర్వం సిద్ధం అని చెప్పి వాళ్ళు కంటాపదంగా చెప్తా ఉన్నారు. భీమిల్లో సిద్ధం, ఎన్నికలకు సిద్ధం, ఇక పోరాటమే సిద్ధం అని ఒక పిలుపునైతే ఇచ్చాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం. పథకాలు ఇచ్చాడు, అంతకంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు, అదంతా వద్దండి మాకు. అసలు ఆయన అంతా డూబు అట్లాగే అంటాడు, ఏమి చేయడు మాకు, చేయట్లేదు అన్ని మాకు జగన్ మంత్రి చేశాడమ్మా, పేరుకే చేశాడండి, మాకేం చేయలేదు అసలు, మాకు రోడ్లు కానీ సరిగా ఏం పట్టించుకోలేదు అసలు. ఇప్పుడు ఇప్పుడు జగన్ అన్న వచ్చాక అన్నీ చేస్తున్నాడు మాకు. మరి ఓన్లీ ఓన్లీ బటన్ నొక్కి వేయటమే కానీ అభివృద్ధి లేదంటున్నారు? లేదండి, అభివృద్ధి ఉందండి. జగన్ అన్న చెప్పిన పథకాలన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. 9 నవరత్నాలు కూడా ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు. మీ ఇంటికి ఎన్ని వస్తున్నాయమ్మా, ఎన్ని పథకాలు వస్తున్నాయి? మా ఇంటికి అండి, నాకు 45 సంవత్సరాలు వచ్చిందండి, పింఛను వస్తుందండి అంతే. ఇప్పుడు మళ్ళీ గెలిస్తే ఇవన్నీ వస్తాయి అనుకుంటారా? మళ్ళీ వస్తాయండి, గ్యారంటీకి వస్తాయి. ఒకళ్ళు ఓడిపోయారండి, అప్పుడే ఓడిపోతే రావండి మాకు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోడు అసలు, మాకు తెలిసిన బట్టి అసలు ఓడిపోడు. మా ఏరియా మొత్తం జగన్ అందుకండి, నాకు తెలిసి హామీ, నేనున్న హామీ. చంద్రబాబు మరి కొద్ది రోజుల్లో నేను రాబోతున్నాను, మా ప్రభుత్వం ఎంతమంది అంటారండి, వచ్చిన వాళ్ళందరూ వస్తారని గ్యారంటీ లేదు కదా. మాకు తెలిసినంత వరకు జగన్ అన్నే. జగన్ అన్న మీద ఏంది, ఎందుకు అంత నమ్మకం ఏంటి మీకు? మాకు అంతేనండి, మాకు అది ఒక అభిప్రాయం ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచే మాకు జగన్ అన్నే. మా ఏరియా మొత్తం నేనే కాదు, నా కుటుంబమే కాదు, మా మాలపల్లి మొత్తం జగన్ అన్నకే వేస్తారు. అంటే అనేది మాకు అంత అభిమానం ఫస్ట్ నుంచి. బలహీన వర్గాలకు అన్నీ చేశాడు. పేదల మీద ఎక్కువ, మాల మాదిగల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి అన్నారు. అదంతా ఉట్టిదేనండి, అది చంద్రబాబు పుట్టించాడు అంతేనా? అంతే. మీ మీ ప్రాంతంలో ఎవరి మీద వైసీపీ వాళ్ళు కానీ మిగతా వైసీపీ పార్టీ కానీ ఏమైనా దాడి చేసిందా? దాడి చేయలేదు రండి, చేయలేదు. ఎన్నికలకు సిద్ధం అంటూ జగన్ అయితే ఒక శంఖారావాన్ని పూరించాడు. ప్రజలు ఎవరిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారండి. ముఖ్యంగా మేము ఒక ముస్లిం సామాజిక వర్గం చెందిన వాళ్ళగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబం 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం 10 సంవత్సరాలు పాలించారు, అంటే మేము టోటల్గా 30 సంవత్సరాలు పరిపాలన చూసాం. చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల్లో ముస్లింలు చేసింది, 10 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చేసిన దానికి మనం బెరీ చేసుకుంటే తేడా ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ 5 సంవత్సరాల్లో 4% రిజర్వేషన్ ఇచ్చి మా సామాజిక వర్గాన్ని అందని ఒక మార్పుకి చేశారు. ఎంత భారీ మార్పు అంటే అది, మేము ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఒక డాక్టర్లుగా మేము మారాం. ఇది వరకు మేము వెల్డర్లుగా, మేస్త్రీలుగా, పంచర్ షాపులుగా, ఆటో నగర్లో కూలీలకి వెళ్తూ ఉండేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వక ముందు ఉన్న పరిస్థితి ఈరోజు ముస్లిం, ప్రతి ముస్లిం కుటుంబంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చూడొచ్చు. అక్కడక్కడ బాగా చదువుకున్న పిల్లలు డాక్టర్లు అయ్యారు. అంటే చదువు పరంగా కానీ ఆర్థికంగా కానీ మా సామాజిక వర్గం ఈ రాజశేఖర రెడ్డి కుటుంబం వల్ల లాభం పొందింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది.
ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే, మాకు చట్టసభల్లో ముస్లింస్ వెళ్ళాలి అని చాలా ఆయన కష్టపడ్డారు. గతంలో కూడా పశ్చిమ నియోజకవర్గం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముస్లింస్ ఉన్నారు, ముస్లింస్ గెలిచారు. ఆ తర్వాత మారింది, మళ్ళీ ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని జగన్ కొనసాగిస్తున్నారు. అవును, ఎందుకంటే ఇక్కడ ముస్లింలు 60,000 మంది ఉన్నారు కాబట్టి ముస్లింలు గెలిచే స్థానం ఇది, వేరే వాళ్ళకి వెళ్ళకూడదు, ఇంకా వేరే చోట లేదు, ఉన్న చోట ముస్లింలని గెలిపించుకొని వాళ్ళని సామాజికంగా చట్టసభల్లో పెట్టి వాళ్ళ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాలి, వాళ్ళ చట్టాలు వాళ్ళే రూపొందించుకోవాలి, వాళ్ళు మాతో పాటు కూర్చోవాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. ఓకే, మీరు హిందూపూర్లో చూసినట్టయితే అక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోతే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభల్లో కూర్చోబెట్టారు. పోయినసారి ఇక్కడ మాకు ఎమ్మెల్యే ఇవ్వకపోయినా విజయవాడ నుంచి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మా దాన్ని భర్తీ చేశారు. అలాగ ఆయన చట్టసభల్లో ఖచ్చితంగా ముస్లింస్ ఉండాలి అని ప్రయత్నిస్తున్న వాళ్ళు జనాభా ప్రాతిపదికన వాళ్ళకి సీట్లు ఇవ్వాలని. అదే మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే ఆయన మసీదుకు ఏ ఖబరస్థాన్కు ఓ 10,000 ఓ షాదీ తోఫాన్ ఒక 10,000 ఇచ్చేసి మమ్మల్ని అలా గుంచేస్తున్నారు. అంతే తప్ప ఆయనతో పాటు సీట్లో కూర్చోవడానికి మమ్మల్ని ఇవ్వట్లే. మీకు అక్కడ కూడా చెప్తున్నా, టీడీపీలో మా వర్గం, మా సామాజిక వర్గంకి చెందిన వ్యక్తి స్పీకర్ అవ్వటం వల్ల ఈరోజు తెలుగుదేశం గౌరవాన్ని కాపాడింది ఎవరనంటే మా సామాజిక వర్గమే, తెలుగుదేశాన్ని కూడా. అది ఆయన అర్థం చేసుకోవాలి, ముస్లింలు ఏంటి, వాళ్ళకున్న ధైర్యం ఏంటి, వాళ్ళకున్న తెలివితేటలు ఏంటి అని. అది గుర్తించినది ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబం. అందుకని ఈసారి ఖచ్చితంగా ఎంతమంది ముస్లింస్ ఉన్నారో వారందరూ ఆంధ్రప్రదేశ్లో ఒక్క తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. సిద్ధంగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజల వద్దకే పాలన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే ప్రజల వద్దకి పాలన అందింది. ప్రతి పేద ప్రజానికానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరికి సమన్వయ పరిపాలన చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పరిపాలన అందిస్తున్నారు. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మళ్ళీ జగన్ అనే సీఎం చేయటానికి, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ముఖ్యంగా ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి దిగిపోవడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తుంది. ఈసారి చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు కాదు కదా, 2 సీట్లు కూడా రావడం కష్టమే. ముందు కుప్పంలోని చంద్రబాబు నాయుడు గెలుస్తాడో లేదో కూడా ఆయన అయోమయంలో ఉన్నారు, ఆ విషయం ముందు చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. ఈసారి జగన్ కష్టమేనని కూడా చెప్తున్నారు. ప్రతిపక్షాలకి కష్టం, వాళ్ళు మళ్ళీ ప్రతిపక్షంగా ఉండటానికి కూడా వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి, ముఖ్యంగా మహిళలకు కూడా పెద్ద పెట్టు వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి ప్రతిపక్షాలకు, ప్రతి ఒక్కరికి భయము వణుకు పుట్టుకొస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అవుతారనే విషయం కూడా ప్రతిపక్షాలకు అర్థమైంది. మొన్న భీమిలీలో శంకరామం వాళ్ళకి ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి అర్థమైపోయింది. టీడీపీ వాళ్ళకి అభ్యర్థులు కూడా లేరు కదా, అటువంటి వాళ్ళు విమర్శించడానికి నైతిక హక్కు కూడా లేదు అని చెప్పానని ప్రజలందరూ చెప్తున్నారు. ప్రజలంతా సిద్ధంగా ఉన్నారంట? సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధం అంటూ ఒక ప్రకటన చేశాడు భీమిలీలో, మీరు సిద్ధంగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారు, సిద్ధంగా ఉన్నారు జనం. ఎందుకని? ఆయన వేసిన పథకాలు మంచి పథకాలు ఇచ్చారు కదా, అన్ని పథకాలు మంచియే. ఆయన గెలిపిస్తానికి అందరు ప్రజలు ఇప్పుడు ధైర్యం, ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది అని చూస్తున్నారు. ఇప్పుడు పథకం మంచిదేనా? మంచి, అన్ని పథకాలు మంచియే అండి. ఎవరు ఇచ్చారండి? టీడీపీ గవర్నమెంట్ ఏమో ఇవ్వలేదు కదా. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఇంటింటికి చేరినాయి, పేదవాళ్ళు కూడా మంచిగా ఉపయోగిస్తున్నారు. కానీ సిద్ధం అనే టైటిల్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక సంచలనంగా మారింది. చంద్రబాబు అంటున్నాడు జగన్ దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటున్నారు, అవన్నీ అబద్ధాలు సార్. టీడీపీ దిగిపోతానికి సిద్ధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దిగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఆయన చేసిన పథకాలు సార్ పేదవాళ్ళకి అసలు వదలలేదు జగన్మోహన్ రెడ్డి. టీడీపీ గవర్నమెంట్ వాళ్ళే సిద్ధంగా, వాళ్ళు పేదవాళ్ళని నొక్కేశారు కదా, వాళ్ళకై వాళ్ళే చేసుకున్నారు. ఎవరికి ఇచ్చారండి టీడీపీ గవర్నమెంట్లో? నేను టీడీపీలో గవర్నమెంట్లో కూడా చేశాను. మీరు ఏం చేశారు? నేను ఒక్కొక్క డైరెక్ట్గా చేశాను, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేసాను నేను. టీడీపీ నుంచి ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు మీరు? వైసీపీలోనే ఉన్నాను నేను, ఇప్పుడు మొన్న మధ్యలో వచ్చాను. ఏంటన్నా ఏం నచ్చి వచ్చాను? జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు నచ్చి వచ్చాను సార్.
175 అన్నాడు. 175 గ్యారంటీ గెలుస్తామండి, గ్యారంటీ గెలుస్తాం. చంద్రబాబు కూడా గెలవనిరా? చంద్రబాబు గెలవాలంటే ఏం గెలుస్తారండి? ఏం గెలుస్తాడు? జగన్ అంటే పథకాలు గుర్తుకొస్తాయి, చంద్రబాబు అంటే అన్ని స్కామ్లు గుర్తుకొస్తున్నాయి. స్కామ్లు చేసి జైలుకి వెళ్ళాడు. ఇంకేముండే ఇప్పుడు ఏంటి, ఎవరిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఎవరిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు? గెలిపిస్తాం పక్కా అండి, 170 గెలుస్తాం గ్యారంటీ. ఎవరిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు? జగన్ గారికి సిద్ధంగా. ఏమ్మా ఎందుకని? అంటే ఆయన వచ్చిన తర్వాత ప్రభుత్వం బాగుంది కదండి, అందుకు. ఏమేం చేశాడు మీకు? ఏదే పిల్లలు అమ్మ ఒడి చేశారు, చెవిత పెట్టారు, అదంతా చేస్తున్నారు కదా. విద్యా దీవెన వచ్చింది, అమ్మ ఒడి మాకు పిల్లలు లేరు కదా. గత ప్రభుత్వం కూడా చాలా ఇచ్చింది కదమ్మా. ఇచ్చింది, ఏమి ఇచ్చింది? చెవిత చంద్రబాబు ఏమి లేదండి, మాకు ఏం రాలేదు. మాకు ఏం రాలేదండి, వచ్చిన ఇళ్ళకే మాకు లేదు రాలేదని చెప్పేశారండి. పేరు వచ్చిన కూడా రాలేదమ్మా అని చెప్పేశారు. ఈ అమరావతిలో వచ్చింది. అమరావతిలో ఇచ్చారా? పట్ట ఇచ్చారు. అంటే చాలా పెద్ద కాస్ట్లీ ఏరియా మాకు. అదే కదా కోరుకుంటుంది, ఆయన వస్తే ఇంకా వచ్చింది అని కోరుకుంటున్నాం అంతే. ప్రస్తుతం ఉందన్నారు, అదే అవ్వాలనే ప్రేమ దేవుడికి కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఏం చెప్పలేదండి, నాకు చెవిత రాశారు, అది వచ్చిద్దని చెప్పారు అంతే. కొత్తగా వస్తుంది ఈ సంవత్సరం? చెవిత రాశారు, మొన్నే రాశారు. వేస్తామమ్మా అని చెప్పారు మొన్నే. ఈ పథకాలన్నీ మంచియేనా? జగన్ ఇచ్చే మంచి వస్తుంది, అందరికి వస్తున్నాయి, అందరికి ఇస్తున్నారు. పథకాలు తీసుకొని మరి జగన్ మీద చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే చాలా మంది నిజమేనా? కొందరికి అందట్లేదని వేస్తున్నారు, కొందరికి అందుతున్నాయి, మాకు బాగానే జరుగుతుందని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేదలకైనా న్యాయం జరుగుతుందా? జరుగుతుంది తొందరకి, కొందరికి జరగట్లేదని చెప్తున్నారు అనుకుంటున్నారు. సో మరి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారా, చంద్రబాబును గెలిపిస్తారు? ఆయనకే గెలిపించాలండి, మళ్ళీ మాకు ఇల్లు ప్రభుత్వం రావాలి, మంచి జరగాలంటే ఆయనకే గెలిపించాలి, జగన్కే.